హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ పేస్సు అండ్ ఆన్ పేసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు మూడు పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం ముందుగా సార్ నిన్న వీడియో అయితే పెట్టడం జరిగింది దేనికంటే మన ఆన్ పేసు పేరు అనేది ఎందుకు వాడుకోకూడదు అనేది ఆయన చెప్పారన్నమాట క్లారిటీగా దాని గురించి చెప్పుకుందాం అదేవిధంగా ఇప్పటివరకు మన ఓయిఎస్లో అంటే మన ఈకో సిస్టంలో ఎంతమంది బయట వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మన ఫౌండర్స్ అయితే పద్నాలుగు లక్షల చెల్లరున్నారు వాళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది బయట వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది కూడా మనం నెంబర్తో సహా మీకు చూపిస్తాను అదేవిధంగా మనకి మనకి ప్రొడక్ట్స్ యాప్స్ కింద వస్తాయా లేదనేది కూడా మాట్లాడుకుందాం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి మైకిల్ విలియం సార్ చెప్పినవి దిలాన్ సార్ చెప్పినవి ఇవన్నీ మిక్స్ చేసి మీకు అయితే సింపుల్గా అయితే అప్డేట్ ఇస్తాను ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే మోటివేషన్గా ఉంటుంది మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫ్రెండ్స్ మనకి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది మనం లెక్కేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏదైనా గుడ్ న్యూస్తో మొదలెట్టాలి కాబట్టి మనం గుడ్ న్యూస్తోనే మొదలెట్టుకుందాం ముందుగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి పదిహేను లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఇది ఎప్పుడంటే మనకి జనవరి పద్దెనిమిదవ తారీఖున నేను ఫౌండర్ కింద కాకుండా కస్టమర్ కింద రిజిస్టర్ అయ్యాను అయినప్పుడు మనకిది కనబడింది అలాగే ఈరోజు మనం మార్నింగ్ చేసినప్పుడు పదిహేను లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల మంది అయితే జాయిన్ అయ్యారు ఇక్కడ మనకు చూసినట్టే క్రెడిట్ టెన్ పాయింట్స్ అంటే ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి పది డాలర్లు కంపెనీ వస్తుంది కాబట్టి ఇది రిజిస్ట్రైన్ వాళ్ళకి మాత్రమే టెన్ డాలర్స్ క్రెడిట్ అవుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ లెక్కే మనం లెక్కేసుకోవచ్చు అంటే ట్రాఫిక్ ఎంత వస్తుంది అనేది కొన్ని అయితే ట్రాఫిక్ వస్తుంది కానీ ప్రజెంట్ ఏంటంటే మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి పెయిడ్ ప్రోడక్ట్స్ అనేవి ఇంకా రాలేదు కాబట్టి కొంచెం స్లోగానే ఉంది అనుకోవచ్చు మనమైతే కరెక్ట్గా లెక్కేసుకుంటే మనకి ఈ రెండు రోజుల్లో చా మనకి ఈజీగా ఆరు వేల తొమ్మిది వందల మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారన్నమాట అంటే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు ఆరు రోజుల్లో ఆరు వేల తొమ్మిది వందల మంది చేసుకున్నారు అంటే రోజుకి తక్కువలో తక్కువ పన్నెండు వందల మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఇది గొప్ప విషయమే ఒక రకంగా చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి ఓ మెయిల్ కానీ ఓనెట్ కానీ ఓ ట్రిమ్ కానీ వర్షన్ అనేది ఇంకా అప్డేట్ చేస్తా ఉన్నారు అప్డేట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మంది అయితే ట్రాఫిక్ వచ్చే అవకాశం కూడా మనకు మెట్రో స్టేషన్ అనేది మనకి క్యాంపైనింగ్ మొదలయ్యాకే కొంచెం ఎక్కువ మంది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు ఇంతవరకు కొంచెం ఇంకా స్లోగా ఉండేది బట్ ఇప్పుడు కొంచెం చాలా ఇంప్రూవ్ అయితే అయింది ఇంకా మనం ఓ కనెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవేషన్ అనేది కనిపిస్తుంది అలాగే చాలామంది కామెంట్లో కొంతమంది ఉంటారు కదా ఫౌండర్స్ కాని వాళ్ళు ఇదంతా గ్రాఫిక్స్ అంటున్నారు వాళ్ళు బుద్ధి ఏమొద్దు నాకేం అర్థం కావట్లేదు ఓకే మనం వీడియో అయితే గ్రాఫిక్స్ చేస్తాం పేపర్లో టీవీలో పడేది కూడా గ్రాఫిక్ అయితే మనం చేయలేం కదా అర్థం చేసుకోవాలి ఏదో అంటారు ఓకే మనం నెగిటివ్ వాళ్ళు గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇంకా మనం ఇప్పుడు ఎంతమంది అంటే ఫౌండర్స్ కన్నా బయట వాళ్ళు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే కస్టమర్స్ ఎంతమంది అని ఇక్కడ లెక్కేసుకున్నట్టుగా మనకి మన ఫౌండర్స్ పద్నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అయితే ఉన్నారు ఇక్కడ మనకు టోటల్ లెక్కేసుకుంటే ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది పదిహేను లక్షల ఎనభై ఐదు వేల మూడు వందలు అంటే మనకి సుమారు లక్ష యాభై ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది అయితే కస్టమర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది అయితే మనకి ఇక్కడ కస్టమర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట చాలా గొప్ప విషయం ఇది మనకి మనకి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది మనకు ఓఎస్ కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అని స్టార్ట్ అయ్యి బాగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారని మన ఇక్కడ భావించవచ్చు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఆన్ పేస్ పేరు ఎందుకు పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోకూడదు దీని గురించి సార్ నిన్న వీడియో అయితే పెట్టారు యూట్యూబ్ వీడియో దాంట్లో క్లారిటీ అయితే ఇచ్చారనమాట ముందుగా ఏంటంటే ఆన్ ప్యాసం అనేది ట్రేడ్ మార్క్ అనేది చేయబోతుంది ట్రేడ్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మనం ఫేఫా వరల్డ్ కప్ అనుకోకుండా పెడితేనే చాలా అయిపోయింది చాలామంది ఆ పెట్టిన ఫేఫా అని పేరు అంతా తీసేసి మళ్ళీ పేరు చేంజ్ చేసేసుకొని బీన్ స్పోర్ట్స్ అని మార్చారు అన్నమాట అలాగే ఏదైనా కంపెనీ మనకి పేరు వాడుకోవచ్చు అంటేనే వాడడం కుదురుతుంది అంతేకాని మన ఓన్గా అయితే పేరు వాడితే దానికి కాపీ అయితే పడుతుంది అన్నమాట దాన్ని బట్టి మనం అయితే మార్చుకోవాల్సి ఉంది చాలామంది యూట్యూబర్స్ అయితే ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే ఆన్ పేసో అనే పేరు మార్చేసి ఓపీఎన్ పెట్టుకున్నారనమాట సింపుల్గా నేనైతే ఆన్ అని పెట్టలేదు కాబట్టి చేంజ్ చేయలేదు టెలిగ్రామ్లో మాత్రం కంపల్సరీ చేంజ్ చేశాను జీకేల్కి ఓపెన్ పెట్టాను సింపుల్గా కానీ ఏంటంటే బిల్ మోస్ట్ జూలీ మేడం ఇలాంటి వాళ్ళు మన యాజ్ సర్ కన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి అంటే యాస్ సార్ వాళ్ళకి లీడర్స్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళైతే ప్రజెంట్ ఇంకా మార్చుకోలేదు అన్నమాట ఒకవేళ మెయిల్స్లో కూడా చాలామంది ఆన్ అని పెట్టుకున్నారు మరి అవి చేంజ్ చేసుకోవచ్చు అంటే ప్రజెంట్ అయితే అటువంటి ఏం అవసరం లేదు అని సార్ చెప్పడం జరిగింది కేవలం మీరు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు అదేవిధంగా యూట్యూబ్లో కానీ ఆన్ పేస్ ఉన్న పేరుని ఓపీ అని పెట్టుకోండి మీ పేరు తర్వాత ఆన్ పేస్లో సేమ్ రెండు అక్షరాలే పెట్టుకోవాలన్నమాట అని మిగతాయి మార్చుకోవాల్సి ఉంటుంది ఇంకా మీరు ఎవరైనా కంగారు పెట్టాల్సిన అవసరం లేదు ఒకరోజు ఇటు అయినా మార్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి ఓ మీడియా టీం మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఎలా మార్చాలి ఏంటనేది కూడా ప్రస్తుతానికైతే ఆన్ బేస్ తీసేసి ఓపెని పెట్టుకోండి అదేవిధంగా మనకి ప్రోడక్ట్స్ అనేది యాప్స్ కింద వస్తాయా లేవా ఈ క్వశ్చన్ కూడా చాలామందికి అయితే ఉంది కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి అప్లికేషన్ కింద అయితే వస్తాయి అంటే మీకు మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ నొక్కిన తర్వాత కింద డౌన్లోడ్ అప్లికేషన్ అని వస్తుందన్నమాట అంటే మనం ఇప్పుడు అనుకోకుండా మనకి మన బ్యాకప్స్లో జూమ్ లింక్ ఇస్తారు దాన్ని నొక్కగానే జూమ్ సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ యాప్ అని చెప్పి కింద ఉంటుందన్నమాట దాని ద్వారా డౌన్లోడ్ ఎలా చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది కానీ స్టోర్లో వచ్చిద్దా లేదనేది క్లారిఫికేషన్ లేదు ప్లేస్టోర్లో వచ్చినా రాకైనా మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది అన్నమాట సపరేట్ యాప్ కింద వాడుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మనకి ఉంటుంది అలాగే మన కంపెనీ జూమ్ మన ఓ వాడడానికి కెమెరాస్ కూడా ఇస్తుంది అన్న టైప్లో చెప్పారనమాట అంటే కొన్ని వెబ్ కెమెరాస్ ఉంటాయి కదా అవి కూడా తయారు చేస్తుంది అన్న టైప్లో మనకైతే చెప్పారన్నమాట అంటే ఫిజికల్ ప్రోడక్ట్స్ అనమాట డిజిటల్ కాకుండా ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా మన కెమెరా ద్వారా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ విలియమ్ సార్ అడిగిన క్వశ్చన్లో ప్రొడక్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయని అడిగితే ఆయన ఒకటే చెప్పారన్నమాట టెక్నాలజీ బిల్డ్ చేయాలంటే తేలికైన పని అయితే కాదు చాలా కృషి చేయాల్సి ఉంటుంది అలాగే ఆన్ ప్లేసు అనేది చాలామందికి లైఫ్ ఇవ్వడానికి వచ్చిన కంపెనీ ఇది బిజినెస్ కోసం సృష్టించిన కంపెనీ అయితే కాదని చెప్పారనమాట దుబాయ్ కంట్రీలో క్యాంపెయినింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కానీ మన సార్ ఎక్కడ డబ్బు గురించి అయితే ఆలోచించరు ఎందుకంటే దాని ద్వారా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది దాని ద్వారా ఎంత సక్సెస్ వస్తుంది అనేది ముందుగా ఆలోచించి దుబాయ్ కంట్రీని ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత ఆయనకి చాలా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అంటే బిజినెస్ ఎలా మీ ప్రోడక్ట్స్ ఎలా ఇస్తా అంటున్నారు కదా మాకు ఎప్పటికల్లా వస్తాయని కూడా వాళ్ళు కూడా కంగారు అయితే పెడుతున్నారు అని కూడా చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి ఆన్ పేర్స్ అనేది జస్ట్ రెండు మూడు అక్షరాలు కొడితేనే మీకు యూట్యూబ్లో కానీ క్రోమ్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా అదే అదేవిధంగా మన ఇక్కడ ఓ కరెక్ట్ అనేది మనకు త్వరలోనే వస్తుందని చెప్పారు మీకు తెలిసిందే ఒక వారం అటు ఇట్లో వస్తుంది ఈ వారం ఆఖరికల్లా రావచ్చు లేదా వచ్చే వారం మొదట్లో అయినా రావచ్చు అనమాట ఒక రోజు అడిట్ అవుతుంది బట్ ఏంటంటే మీకు ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందని అదే అదేవిధంగా మీకు ప్రోడక్ట్ వచ్చే కానీ ముందు ఇండియన్ ఫౌండర్స్కి దుబాయ్ ఫౌండర్స్కే దాన్ని వాడే అవసరం అయితే ఇస్తారంట అంటే దుబాయ్ ఫౌండర్స్కి ఇండియన్ ఫౌండర్స్కే ఫస్ట్ లెవెల్ ఓ కనెక్ట్ అనేది వాడే అవకాశం అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ లెవెల్ కూడా ఇండియా ఫౌండర్స్ అదేవిధంగా దుబాయ్ ఫౌండర్స్ వాడే విధంగా ఉంటుంది ఇది మనకి చాలా మంచి విషయం ఎందుకంటే మనం వాడే అవకాశం అనేది ఇస్తున్నారు కాబట్టి వాడిన తర్వాత దాంట్లో అన్నీ చూసి డైరెక్ట్గా బయటకు కూడా ఓపెన్ చేస్తున్నారు అంటే మనకి ప్రోడక్ట్స్ అనేది బయట వాళ్ళు కూడా ఓడే విధంగా వాడే విధంగా ఇస్తున్నారు దాని తర్వాత మనకు రిఫరల్ లింకులు కూడా వచ్చే అవకాశం రిఫరల్ లింకులు కూడా ఈ వారం కానీ లేదంటే వచ్చే వారం కానీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే పద్నాలుగు రోజుల్లో మనకి కొంచెం అటు ఇట్లో మనకి ఓకానట్ కానీ రిఫరల్ లింకులు కానీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రీసెలర్లు కావాలి మనకి ఇప్పుడు మన ఫౌండర్స్ ఉన్నాం ఫ్రీసేలలో వస్తేనే మనకు ప్యాకేజీ లాంటివన్నీ వస్తాయి ఎందుకంటే కంపెనీ కూడా చాలా స్పీడ్గా వెళ్ళాలని అనుకుంటుంది కానీ ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది తేడాగా ఉంటే మాత్రం బయట మార్కెట్లో వాల్యూ మరీ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రీ ప్రొడక్ట్స్ అంటే కొంచెం వేరే పెయిడ్ ప్రొడక్ట్స్ కంపల్సరీ బాగుండాలి బాగుంటేనే చాలా వాల్యూ అనేది క్రియేట్ చేస్తుంది ఒకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మనకి చాలామంది కస్టమర్స్ అయితే మనకి అవుతున్నారన్నమాట మనకి తెలియడం లేదంటే రోజుకి ఈజీగా పదిహేను వందలు పన్నెండు వందల మంది అయితే ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకా వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా అయితే మనం గ్రో అవుతాం ఓకే ఫ్రెండ్స్ మీకు అప్డేట్ నచ్చిందనుకున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఓపికతో ఉండండి విజయం మనదే